ఐపీఎల్ 2024లో విరాట్ కోహ్లీ రికార్డుల మోత కొనసాగుతూనే ఉంది. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ 600 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్లో ఒక్క సీజన్లో విరాట్ కోహ్లీ 500 పైగా పరుగులు చేయడం ఇది ఏకంగా 4వ సారి. ఐపీఎల్ 2013 సీజన్లో విరాట్ కోహ్లీ 634 పరుగులు చేశాడు. విరాట్ ఒక ఐపీఎల్ సీజన్లో 600 పైగా పరుగులు చేయడం అదే మొదటిసారి. అనంతరం 2016 సీజన్లో విరాట్ ఏకంగా 973 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఒక సీజన్లో ఒక బ్యాట్స్మెన్ చేసిన హయ్యెస్ట్ రన్స్ ఇవే. 8 సంవత్సరాలు అయినా ఆ రికార్డు ఇంతవరకు బ్రేక్ అవ్వలేదు. అనంతరం ఐపీఎల్ 2023 సీజన్లో 639 పరుగులు చేశాడు. ఇప్పుడు వరుసగా 2వ సీజన్లో కూడా 600 పైగా పరుగులు సాధించాడు. ఓవరాల్గా చూసుకుంటే ఇది 4వ సారి. అయితే సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఈ రికార్డు సాధించిన మొదటి ఆటగాడు కింగ్ కోహ్లీ కాదు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో తన ఆట తీరుతో విమర్శలు అందుకుంటున్న కేఎల్ రాహుల్ కూడా ఒక సీజన్లో 600 పైగా పరుగులను 4 సార్లు సాధించాడు. కేఎల్ రాహుల్ 2018, 2020, 2021, 2022 సీజన్లలో 600 పైగా పరుగులు సాధించాడు. క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, చెరో 3 సార్లు, ఫాఫ్ డూప్లిసిస్ 2 సార్లు ఈ ఫీట్ను సాధించారు. ఈ సీజన్లో విరాట్ కోహ్లీ 12 మ్యాచ్ల్లో 634 రన్స్ కొట్టాడు. బ్యాటింగ్ యావరేజ్ 70.44 కాగా స్ట్రైక్ రేట్ 153కు పైగా ఉంది. ఇందులో ఒక సెంచరీ, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.